అదే ఇప్పుడు మనం ఎక్కబోయే అపార్ట్మెంట్ ఆ కాదు కాదు ఎవరెస్ట్ లేజిక మనకి రెస్ట్ డన్ ఓకే యా మీరు సాధించారని నాకు తెలుసురా సార్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్ ర్యాంక్ క్వశ్చన్ కప్పన్న చోట పామికి దొంగన్న చోట పోలీసులకి ఎవ్వరు చెప్పక్కర్లేదురా పసిగట్టేస్తా మీ ఉద్దేశం చూస్తుంటే మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు మేము దొంగలం కాదు సార్ ఎవరెస్ట్ ఎక్కేవాళ్ళం ఎవరెస్ట్ ఎక్కేవాళ్ళ ఎవరెస్ట్ ఎక్కేవాళ్ళు అయితే హిమాలయాల్లో ఎక్కాలి కానీ కాంక్రీట్ జంగిల్ లో అపార్ట్మెంట్స్ ఎక్కేస్తున్నారంటరా అంటే ఇలా ప్రాక్టీస్ చేయమని గురుగారు చెప్పారండి గురుగారా వాడేవుడు మౌంటైన్ బంగారు మౌంటైన్ బంగారావా వాడేవుడు అది నేనే వాళ్ళ ఇంటి ఓనర్ ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు ఏంటండి టికెట్ దొరకని క్యాండిడేట్ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగినట్టు ఇలా టెన్షన్ గా తిరుగుతున్నారేంటి ఏం లేదే రోజు వారింటికి వచ్చే నా శిష్యులు ఏడైనా రాలేదేంట అని నీ చాదస్తం గాని పాపం వాళ్ళు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో ఏమో వాళ్ళు నా శిష్యులే చూసి రమ్మంటే కాల్చొచ్చారు బానే ఉంది అదిగో కాల్చుకొచ్చారు చూడండి ఎవరెస్ట్ పిచ్చి ఏంటి బాబు ఏమైంది అపార్ట్మెంట్ ఎక్కుదామని ప్రాక్టీస్ చేస్తుంటే నేను చెప్పా మీరు పోలీసులకు దొరికిపోయారు మేము దొంగలం కాదండి అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఎడాపెడా వాయిన్ చేశారు ఇంకెక్కడ ఉండడం మంచిది కాదని తెలివిగా తప్పించుకు వచ్చేసారు మీకెలా తెలుసా మేము చేసింది మీరు చూసినట్టు చెప్తున్నారు ఆయనకి ఇంత ముందు ఇలాగే జరిగింది అయినా ఆ ఎవరెస్ట్ ఏదో మీరే ఎక్కేయచ్చు కదా చూడు శ్రీవల్లి నాకున్న బరువు బాధ్యతలతో చిన్న చిన్న కొండలే ఎక్కలేకపోతున్నాను అంత పెద్ద కొండలు ఎలా ఎక్కగలను చెప్పు చాలండి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాను ఏమయ్యా ఎందుకయ్యా మీకు కష్టాలు టైం కా రెంట్ కట్టేస్తే మీకు కష్టాలు ఉండవు కదా భలే వారు మేడం టైం కు రెండు ఇచ్చేవాళ్ళం అయితే ఎక్కడో పెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం ఈ పెంట్ హౌస్ లో అవ్వా కావాలి హన్స్ గా కావాలంటే ఎలా కుదురుతుంది శ్రీవల్లి నువ్వు వెళ్ళి బూస్ట్ తీసుకురా వాళ్ళకి సలహాలు ఇవ్వకు వీళ్ళ మోహన్ కదా ఒక్కటి తక్కువ బూస్ట్ తీసుకురా వెళ్తున్నాను చూశారా మీరు బలంగా ఉండాలంటే బూస్ట్ తెప్పిస్తున్నాను బూస్ట్ వేస్ట్ సార్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేస్ట్ గా బూస్ట్ తాగి ఎండలో రోస్ట్ అవుతున్నారు తప్ప ఎవరెస్ట్ ఎవరు ఎక్కుతున్నారా లేదే అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి మోస్ట్ వాంటెడ్ గా మనీ ఇవ్వాలి ఎంత 2000 షాక్ అయ్యారా అయినా మీకు మనీ ఎందుకురా కేరళ వైద్యానికి మీరు ఆంధ్రాలో ఉండి కేరళ వైద్యం ఎందుకురా ఈ మధ్య కేరళ వాళ్ళు ఆంధ్రలోను ఆంధ్ర వాళ్ళు కేరళలోను వైద్యం చేయించుకుంటున్నారు అలా అయితే మీకు బలం వస్తుందా ఎవరెస్ట్ కూడా ఎక్కచ్చు అయితే ఇది కూడా డబ్బు తీసుకోండి థ్యాంక్ యూ సార్ పల్లంలో వెళ్ళి ఎత్తుగా ఎక్కండి ఓకే సార్ వెళ్ళండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నేను చిత్తుగా తాగి మత్తుగా పడుకుంటాను వీళ్ళేరి కేరళ వైద్యానికి వెళ్ళారు కేరళ వైద్యమా ఆంధ్రుడు కదా అందుకే అక్కడికి వెళ్ళారు మౌంటైన్ మంగళేశ్వరం 2000 వైద్యం సరిపోతా అంటావా వైద్యానికి సరిపోరా మద్యానికి సరిపోతాయి పద బారికి వెళ్దాం అయితే ఓకే ఓకే బారికి వీరు కొట్టేస్తామా మన ఇంట్లో దొంగలు పడ్డారండి నిజమా నిజం చూడండి సామాన్ లేవు లేవు అవునే టీవీ ఏది ఫ్రిజ్ లేదు డబల్ కాట్ లేదు సోఫా సెట్ లేదు ఏమిటే వీడు కంచం నుంచి మంచం దాకా టీవీ నుంచి టీవీఎస్ 50 దాకా మొత్తం ఎత్తుపోయాడంటే వీడు సామాన్యమైన దొంగ కాదు జేబు దొంగ గజ దొంగ యమ దొంగ దొంగలకు దొంగ అయినా వాడిని చూస్తే వాడంత దుర్మార్గుడు అనిపించలేదు శ్రీవల్లి దుర్మార్గుడు అని అనిపించలేదా అంటే మీరు వాడిని చూసారా నాన్సెన్స్ చూడటండి షెల్టర్ ఇచ్చింది కూడా నేనే కావాలంటే నువ్వు కూడా చూడు సార్ అది మిమ్మల్ని చూస్తుంటే మీకు ఎక్కువ ప్రాక్టీస్ లేనట్టుంది అవును సార్ ఇదే మొదటిసారి ఇంకెప్పుడు చేయను సార్ చెయ్యి ఇలాగే చెయ్యి నీలాంటి వాళ్ళు ఇలా చేస్తుంటేనే నాలాంటి వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది నువ్వు ఇంకా ఇలాంటి ఎత్తులు ఎన్నో ఎక్కాలి నాతో రా లోపల మాట్లాడుకుందాం రా నాయన నీ రాకతోటి మా ఇల్లు పావనమైంది సార్ నేను ఎవరంటే నేను చెప్తా
ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి రెస్ట్ లేకుండా కష్టపడుతున్న మహావ్యక్తి. ఈ దేశానికి నీలాంటి వాడు చాలా అవసరం. నేను చూస్తుంటే నాకు ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్వే గుర్తుకొస్తుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులు నాయన. నువ్వు కూడా వాళ్ళ లిస్ట్ లో జాయిన్ అవ్వదు గాని రా నాయన. ఇదే నా ఇల్లు, అదిగో నీ రూమ్, అదిగో అక్కడ కిచెన్ ఉంది, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. ఆకలిస్తే అక్కడ అన్నం తిను, దాహం వేస్తే ఇక్కడ నీళ్లు తాగు. సార్ అది అది లేదు, అంతం లేదు. నువ్వు ఎక్కవలసింది అలా శిఖరం ఒక్కటే. మౌంటైనింగ్ చేసే వాళ్ళకి రెస్ట్ బాగా అవసరం. నువ్వు రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. అన్నట్టు ఈ ఫర్నిచర్ అంతా నీదే, నీ సొంత ఇల్లు అనుకో, నీ ఇష్టోచ్చినట్టు వాడుకో. ఓకే, ఇప్పుడు గుడ్ నైట్. చూసావా చిచి, ఇల్లంతా దొంగ చేతిలో పెట్టారు కదండి, మీ మౌంట్ అనిపించి తగలయ్యా. శ్రీవల్లి, నన్ను ఏదన్నా అంటాను, నా ఆశయాన్ని మాత్రం గెలిచిపరచొద్దు. కర్మ కర్మ నీదా నాదా ఇద్దరిది. అలా అయితే ఓకే. అప్పు తీరుస్తానని వాళ్ళకి ఆకలి తీరుస్తానని నీకు మాటిచ్చాను, నువ్వు తొందరపడి నన్ను తొందర పెట్టకు. ఇంతకీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూద్దాం. ₹10 టీ తాగడానికి సరిపోతాయి, మరి లైఫ్ లాగడానికి. ఏయ్ ఎవరయ్యా నువ్వు? సార్ ఈ గోల్డ్ పెట్టుకుని డబ్బులు ఇవ్వండి సార్. ఈరోజు హాలిడే, నేను బిజినెస్ చేయను, కుదరదు. సార్ చాలా అర్జెంట్ సార్. చెప్తే వినవేంటి? ప్లీజ్ సార్. నీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్ సార్ ఒక నిమిషం. 11/11/2007 శ్రీ సర్వధారణ సంవత్సరం దక్షిణాయను వర్ష ఋతు శ్రావణ మాసం శుద్ధ దశమి రోజున మూలా నక్షత్రం వందు ఉదయం 11:30 దుర్ముహూర్తాన చంద్రబ్రదర్స్లో కొన్న రసీదు. ఇది 12/11/2007 అంటే ఆ నెక్స్ట్ డే గవర్నమెంట్ వద్ద పావుల వడ్డీకి తీసుకుని నాలంటి వాళ్ళకి ₹5 పావుల తక్కువ చేసి వడ్డీకి ఇచ్చే సుశీలమ్మ వద్ద తాకట్టు పెట్టిన రసీదు. ఇది 1/5/2009 అదే సుశీలమ్మకు మొత్తం క్యాష్ కట్టేసి రింగ్ రిలీజ్ చేసుకున్నట్టు ఆమెనే నాకు ఇచ్చిన క్లియరెన్స్ లెటర్. ఇది అబ్బా నువ్వెక్కడ దొరికావయ్యా బాబు. ఇదిగో ఇందా ₹3,000 తీసుకో, ఇంతకంటే ఎక్కువ దొరకదు. జా అర్జెంటుగా ఊరికి ఫోన్ చేయాలి. ఉందిరా? అవును. రే ఇది ఏదో కాయిన్ బాక్స్ నెంబర్ లా ఉందిరా? ఏదో చెప్పరా. హలో శివ శివ శివ, ఎవడ్రా శివ? వాడన్నా దేవుడా? 100 జనాన్ని తీసుకెళ్ళి ఏసేంట్రా వాణ్ణి? ఇదిగా ఇప్పుడు అంత బడ్జెట్ లేదు గానీ ఇంకోసారి ఆలోచించు. కోడ్ కోడ్ వాడండియా. ఏంటి కోడ్ అంటాడు? పేపర్ పైన రాసుకున్నాం కదా. ఇది ఇది అన్నమయ్య సినిమాలో వెంకటేష్ చెప్పిన డైలాగ్. కోడ్ కరెక్టే. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. మేము మీరు చెప్పారు కదా అక్కడే ఉన్నాం. ఎక్కడ? అదే మీరు చెప్పారు కదా ఆ పార్క్ దగ్గరే ఉన్నాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా పక్కనే కొంచెం దూరంలో ఒక లోకల్ కాయిన్ బాక్స్ ఉంది. అక్కడ ఒక యదవ ఎర్ర టీషర్ట్ వేసుకుని జెండా బాటినట్టు నిలబడి ఫోన్ చేస్తున్నాడు. ఆ జెండా నేనే. ఏమైందిరా? ఆ యదవ ఇదేనంటరా? హలో ఐ యామ్ జాక్సన్. హాయ్ ఐ యామ్ సచిన్ గంగూలీ. హాయ్ ఐ యామ్ యువర్ లక్ష్మణ్. అదేంటి క్రికెటర్స్ పేర్లు పెట్టున్నారు? నేను ఓపెనర్, వీడి మిడిల్ ఆర్డర్. ఏదైతే ఉంది మ్యాచ్ ఆడడం ముఖ్యం. బాగుంది, కమ్ ఆన్ లెట్స్ గో. క్రికెట్ ఆడి చాలా రోజులు అయిందిరా. ఆగండి, ఇవి మీరిద్దరు కళ్ళకి కట్టుకోండి. ఇవి దేనికి రా? దేనికైతే ఉందిరా, మనం సంఘ సేవ చేయడం ఇంపార్టెంట్. పదండి 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 పదండి. కట్టుకున్నారా? కట్టుకుంటున్నామండి. ఎక్కడికి వచ్చామరా మనం? కళ్ళ గంతలిప్పండి. హాయ్ 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 జాక్సన్. ఎస్ మేడం. తీసుకోండి. ఇదేంటి డబ్బులు ఇప్పుడు నిమిస్తున్నారు? ఎక్కువ మాట్లాడకుండా ఇవి తీసుకుని మేడం దగ్గరికి వెళ్ళండి. అసలు ఎందుకు? తీసుకోండి తీసుకోండి వెళ్ళండి. కమాన్. ఇదేంట్రా ఏంట్రా? రెడీ మేడం?
ఫోటో కోసమా? ఆ ముఖం ముందే చెప్పచ్చు కదా. అలా కాదు, మాట్లాడటం చేస్తున్నట్టు. ఓ వేరియేషన్ కావాలా? అవును, ఈ టైప్ లో ఫోటోలు ఎందుకు తీస్తున్నట్టు? రేపు మీరు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తే నా సేఫ్ సైడ్ కోసం. జాక్సన్? Yes ma'am. ఓపెనర్ ఈ ఫస్ట్ గో. తగిలుకోండి, ఇరవని బాయిరా. ఒరే గిడిలాడా, ఈ మస్ట్ డౌన్. ఎంత బాగా జీకుతున్నాడు. ఎక్కడికి వచ్చావురా? ఏమరా, నాకేం తెలుసు. దిగండి. జరిగింది. హలో బా. అవును, ఆంటీ ఇంట్లో నువ్వుండగా చాటింగ్ లో దొరికిన మమ్మల్ని ఎందుకు పిలిపించుకుంటున్నా? ఒక్కసారి చూడండి, అదన్నమాట. ఓకే వెళ్ళండి. నిజంగా ఇలాంటి ఆంటీ పక్కన ఉంటాం మన అదృష్టం రా. పోతే శీలం పోయింది కానీ, 10 నిమిషాల పనికి 10,000 సంపాదించావరా. పద బారికి వెళ్ళి బీర్ కొట్టేద్దాము. అలా చూడు, లిఫ్ట్ ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ అండి. రిచ్ కార్ లో దిగాడంటే ఇది క్యాష్ పార్టీయే. రా చెప్తాను. ఎక్కడికి రా సార్? ఇక్కడ అద్దెకి వెళ్ళామన్నా దొరుకుతుందా? తెలియదండి, నేను కూడా కొత్త. ఓహో, ఈ రిచ్ పర్సన్ కి రూమ్ ప్రాబ్లం అన్నమాట. ఆకలేస్తుంది, ఒక రూపాయి ధర్మం చేయన్నా నాకెవరు లేరన్నా. తీసుకో, వెళ్ళరా, వెళ్ళు, తృప్తిగా తిను. అలాగే అన్నా. ఒరే, అడుక్కునేవాడికి వందిచ్చాడంటే వీడు మామూలుడు కాదురా, దానకమ్మకి దగ్గర బంధువులా ఉన్నాడు. నీకు ఎలా అనిపిస్తున్నాడా? నాకైతే ప్రాణం ఉన్న ఏటీఎం ఎదురుగా ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఈ ఏటీఎం మన రూమ్ లో పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడంటే అప్పుడు డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మన రూమ్ లోకి ఎలా తీసుకెళ్ళాలరా? చెప్తాను బాదా. అంతేదా? ఆ పేయింగ్ గెస్ట్ లకు రూమ్ ఇవ్వను, ఆ పేయింగ్ గెస్ట్ లకు రూమ్ ఇవ్వను. రూమ్ కావాలా? లేదు, డీటెయిల్స్ కావాలి. అర్థమైంది. ఓడలు టైటానిక్ లో అటువంటి, టైటానిక్ లో ఓడలు అటువంటి ఇదే. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ బాగున్నప్పుడు డ్రయర్ లాడేస్ కూడా ప్లేస్ ఉండేది కాదు. మరి ఇప్పుడు వలసలు పోయిన ఊర్లలో ఇళ్ళలాగా అంత ఖాళీ. ఆ పేయింగ్ గెస్ట్ రూమ్ ఇవ్వను, ఆ పేయింగ్ గెస్ట్ రూమ్ ఇవ్వను. నువ్వు కన్ను, మీ పరిస్థితి చూస్తుంటే మీకు అర్జెంట్ గా రూమ్ కావాలనుకుంటా. అవునండి. అయితే పదండి. ఎక్కడికి? మా రూమ్ కి. మీ రూమ్ కా? యా, మా రూమ్ లో పేయింగ్ గెస్ట్ ఖాళీగా ఉంది. రెంట్ లో నా షేర్ ఎంత? అయ్యో, డబ్బులదే ఉందండి. ఈ రోజు ఉంటే రేపు పోతా. అయితే నేను రూమ్ లో ఫ్రీగా ఉండొచ్చా? రూమ్ లో మీరు చాలా ఫ్రీగా ఉండొచ్చు. అయితే పదండి. ఒక నిమిషం, నాకు ఒక డౌట్. మళ్ళేంటి? నేను రూమ్ లో 2 రోజులు ఉన్న తర్వాత ఇంటి వాళ్ళు ఒప్పుకోకపోతే? పద, అదంతా మేము చూసుకో.